తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నడిచిన బాటలోనే అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను దాదాపు 90% అమలు చేసినందున ప్రజాస్పందన తెలుసుకోవడానికే రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తాడేపల్లి కార్యాలయానికే పరిమితమైన ముఖ్యమంత్రి జగన్ తమ తదుపరి కార్యాచరణలో భాగంగా రచ్చబండ నిర్వహించాలని భావిస్తున్నారు. పల్లెల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకోవటమే రచ్చబండ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండో విడత అధికారంలోకి వచ్చాక రచ్చబండ ప్రారంభించాలనుకున్నారు. దానికి వెళుతూనే రాజశేఖరరెడ్డి దివంగతులయ్యారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే రచ్చబండ ప్రారంభిస్తున్నట్లు జగన్ తెలిపారు. కానీ కరోనా వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రచ్చబండ మొదలయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పార్టీ నేతలకు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. అధికారం చేపట్టి వచ్చే జూన్కు 2 ఏళ్ళవుతుంది. ఈలోగా రచ్చబండ ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. ఈ 2 ఏళ్లలో తన పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయంగా సమీక్షించనున్నారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరు కూడా తెలుసుకోనున్నారు. రచ్చబండ కడప జిల్లా నుంచి ప్రారంభించాలని కొందరు సూచించారు. అయితే జగన్ మాత్రం తన తండ్రి ప్రారంభించాలనుకున్న చిత్తూరు జిల్లా నుంచే కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.